కంఠావర్ ఛానల్. సో ఈ రోజు క్లాస్ లో మనం ఇక్కడ ఉన్న కాపీ, కట్, పేస్ట్ అండ్ ఫార్మాట్ పెయింటర్ గురించి తెలుసుకుందాం. సో కాపీ, కట్, పేస్ట్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫార్మాట్ పెయింటర్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఉన్న స్టైల్స్ అనేవి ఇక్కడ ఉన్న లెటర్స్ కి అప్లై అవ్వాలి అంటే ఏం చేస్తాం అంటే సేమ్ ఇదే కావాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఈ స్టైల్స్ ఏ కావాలి అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇందులో ఏ స్టైల్ ఉంది, ఏ ఫాంట్ ఉంది అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది మనకి. ఆ యాజ్ ఇట్ ఈస్ గా అదే అప్లై చేయాలి అంటే. సో అలా అవసరం లేకుండా మనకి ఫార్మాట్ పెయింటర్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ ని డబుల్ క్లిక్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేసిన వెంటనే మనకి మౌస్ అనేది అంటే కర్సర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. సో మనం దేనికైతే అప్లై చేయాలనుకున్నామో జస్ట్ అక్కడ క్లిక్ చేస్తారు. సో అదే ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా మనం ఎక్కడైనా అప్లై చేయొచ్చు. సో ఆ ఫార్మాట్స్ అనేవి అప్లై అయిపోతాయి. సో ఎంటీ గా ఉన్న సెల్ లో కూడా అప్లై చేశాను. సో అక్కడ మనం ఏ లెటర్స్ అయినా అప్లై చేస్తే ఇదే ఫార్మాట్ లో ఎంటర్ అవుతాయి. సో ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది అలా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ఈ సెల్ కి అప్లై చేశాను ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది. సో రిమూవ్ అయిపోయింది బయట క్లిక్ చేయడం వల్ల. మళ్ళీ ఈ ఫార్మాట్ చూద్దాం. ఈ ఫార్మాట్ ని వీటికి అప్లై చేయాలి అనుకుంటున్నాను, సేమ్ ఫార్మాట్ ని. సో ఇదే ఫార్మాట్ అప్లై చేయాలి అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ కి వెళ్ళాలి, లెటర్స్ కలర్ వెళ్ళాలి, అలాగే ఇక్కడ ఉన్న ఫాంట్ స్టైల్ చూసుకోవాలి, సైజింగ్ చూడాలి. ఇలా అదంతా అప్లై చేయాలి అంటే మనకి టైం పడుతుంది. సో అదే స్టైల్ ని మనం ఈజీగా వేరే వాటికి ఫిల్ చేయడానికి ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఫార్మాట్ స్పెసిఫైర్ కి వెళ్ళి అంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తేనే అది అప్లై అవుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేయాలి, డబుల్ క్లిక్ చేయాలి అంటే ఫాస్ట్ గా చేయాలి. సో చూడండి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేశాను. సో అలా క్లిక్ చేసిన వెంటనే ఆ ఫార్మాట్ కి అనేది అంటే మన మౌస్ కర్సర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. వీటికి అయితే అప్లై చేయాలనుకున్నారు అక్కడ క్లిక్ చేస్తే ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా మనకి దేనికి కావాలనుకుంటున్నారో దానికి ఈ స్టైల్స్ ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇది అవసరం లేదంటే బయట క్లిక్ చేస్తే మూవ్ అయిపోతుంది. అంటే ఇలా మళ్ళీ అక్కడికి వెళ్తే ఫార్మాట్ స్పెసిఫైర్ స్టైల్ అనేది రిమూవ్ అవుతుంది. సో నెక్స్ట్ కాఫీ ఆప్షన్ ఉంది కదా, ఈ కాఫీ ఆప్షన్ మనకి ఇదే స్టైల్స్ తో ఈ మ్యాటర్ అంతా కూడా మనకి వేరే ప్లేస్ లో కావాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న కాపీ ఆప్షన్ కి వెళ్తారు. సో ఇదంతా సెలెక్ట్ అయిన చూడండి, సో దీన్ని ఇక్కడ కావాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే కావాలో అక్కడ క్లిక్ చేసి మనం పేస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇది ఒక ఆప్షన్, ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా కూడా ఇక్కడ పేస్ట్ అయింది. సో వీటికి మనకి షార్ట్ కట్ కీస్ ఉన్నాయి కీబోర్డ్ లో. అది ఎలా అంటే ఫస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ ఉన్నాయి, ఈ టూ సెల్స్ లో ఉన్న వాటి మ్యాటర్ మనకు కావాలి. సో వీటిని కాపీ చేయాలి అంటే కంట్రోల్ సి, కాపీ అయినట్టు హైలైట్ అయించుండి మనకి ఇక్కడ కావాలనుకున్నాం. సో ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేయాలి అంటే కంట్రోల్ వి. సో ఇదే మ్యాటర్ ఇక్కడ పేస్ట్ అయింది యాజ్ దీస్ గా. సో నెక్స్ట్ ఇక్కడ అవసరం లేదు మనకి మ్యాటర్ అనేది ఇక్కడే రావాలి. సో ఇక్కడ అవసరం లేదు ఈ ప్లేస్ లోకి రావాలి అంటే ఈ షీట్ లో ఈ ప్లేస్ లో అవసరం లేదు, షీట్ టూ లో కావాలి అనుకుంటున్నాం. సో ఏం చేస్తాం, ఫస్ట్ ఈ మ్యాటర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కట్ చేయాలి అంటే కంట్రోల్ ఎక్స్, అంటే ఇక్కడ ఉన్నది మ్యాటర్ మనం ఎక్కడైనా ఎన్నిసార్లు పేస్ట్ చేసుకోవచ్చు ఒకసారి కట్ చేసిన దాన్ని. సో కట్ చేసిన ప్లేస్ లో మాత్రం ఆ మ్యాటర్ అనేది ఉండదు. సో కట్ చేయడానికి ఇది ఒక ఆప్షన్, షార్ట్ కట్ కి అయితే కంట్రోల్ ఎక్స్. సో సెలెక్ట్ అయింది, షీట్ టూ లోకి వెళ్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను కంట్రోల్ వి. సో అదే మ్యాటర్ ఇక్కడ పేస్ట్ అయింది. సో షీట్ వన్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ మ్యాటర్ అనేది లేదు అంటే డిలీట్ అయిపోయింది. సో ఇలా కట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. మొత్తం ఇదంతా కూడా సెలెక్ట్ చేయాలి అంటే ఎలా చేస్తారు, ఇలా మొత్తం అంతా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు.
కానీ షీట్ వన్ లో మనకి లాస్ట్ రో వరకు సెలెక్ట్ అవ్వాలి అంటే ఏం చేస్తారు? ఇక్కడ ఉంది చూడండి, ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే మొత్తం షీట్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. ఇది ఒక ఆప్షన్. మొత్తం సెలెక్ట్ అవ్వాలి అంటే కంట్రోల్ ఏ ఆప్షన్ క్లిక్ చేసినా అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. ఇది ఒక ఆప్షన్, అంటే మొత్తం అంతా సెలెక్ట్ చేసి అందులో ఉన్న మ్యాటర్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఏం చేస్తారు అప్పుడు? మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. సో మొత్తం అంతా కూడా డిలీట్ అవుతుంది, అంటే ఈ స్టైల్స్ అనేవి డిలీట్ అవ్వవు. మళ్ళీ అక్కడికి వెళ్ళి డిలీట్ చేసుకోవాలి, మ్యాటర్ అనేది డిలీట్ అవుతుంది. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేసానా మొత్తం డిలీట్ అయింది. నెక్స్ట్ కంట్రోల్ జెడ్ చేస్తాం చూడండి. సో మళ్ళీ మనకు మ్యాటర్ అనేది బ్యాక్ వచ్చేసాం. వీటిని అండో అండ్ రీడో అంటారు. అంటే కంట్రోల్ వై అంటే మనకి ఇప్పుడు డిలీట్ అయిన డేటాని మళ్ళీ మనం తీసుకోవచ్చు. కంట్రోల్ జెడ్ చేస్తే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం, కంట్రోల్ వై చేస్తే ఆ స్టెప్ కి రివర్స్ లో అవుతుంది. అంటే కంట్రోల్ జెడ్ చేశాను, డిలీట్ అయిన మ్యాటర్ మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు కంట్రోల్ వై చేస్తాం చూడండి, ఏమైంది? డిలీట్ అయింది వచ్చింది. సో కంట్రోల్ జెడ్ చేస్తే మనం మిస్టేక్ అయింది, ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం, కంట్రోల్ వై చేస్తే మళ్ళీ అదే స్టెప్ కి రివర్స్ లో జరుగుతుంది. సో ఇది అండో అండ్ రీడో. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్న లాస్ట్ రో ని చూడాలి అంటే ఏం చేస్తారు అంటే ఇదే మ్యాటర్ మనకి లాస్ట్ రో లో ప్రింట్ చేయాల్సి వచ్చింది. సో పేస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ దీన్ని కాపీ చేస్తాను, అంటే ఈ మ్యాటర్ మనకి లాస్ట్ రో లో కావాలి. సో ఏం చేస్తారు, ఇలా ఒక్కొక్క దాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనం చెప్పుకున్నాం రోస్ ఎన్ని ఉంటాయని. ఇక్కడ చూసినట్లయితే 1,48,578,576 అని ఉంది. సో ఆ రోకి వెళ్ళాలంటే కష్టం కదా. సో ఇక్కడ నుండి నేను రోకి ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి. కంట్రోల్ పట్టుకుని డౌన్ యారో క్లిక్ చేస్తే మనం లాస్ట్ రోకి వెళ్తాం చూడండి. లాస్ట్ రోకి వచ్చాం. మళ్ళీ ఫస్ట్ రోకి వెళ్ళాలంటే కంట్రోల్ పట్టుకుని అప్ యారో క్లిక్ చేయాలి. ఎంటీ షీట్ లో చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉన్నాం మనం ఫస్ట్ రో లో ఉన్నాం. కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేశాను, లాస్ట్ రోకి వచ్చాం. మళ్ళీ కంట్రోల్ అప్ యారో క్లిక్ చేశాను, ఫస్ట్ రోకి వచ్చాం. సో ఇలా కాలమ్స్ చూడాలి అంటే కంట్రోల్ పట్టుకుని రైట్ యారో క్లిక్ చేస్తే లాస్ట్ కాలమ్ వచ్చాం. అలాగే కంట్రోల్ లెఫ్ట్ యారో క్లిక్ చేశాను, మళ్ళీ రోకి ఫస్ట్ రోకి వచ్చేసాం. సో అలాగే లాస్ట్ కాలం చూడాలి అంటే కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేయండి, లాస్ట్ రోకి వచ్చాం. సో ఇప్పుడు కంట్రోల్ రైట్ యారో క్లిక్ చేయండి, ఇప్పుడు లాస్ట్ కాలంకి వస్తాం. సో ఇలా మనం యారోస్ బట్టి కూడా ఈ రోస్ అండ్ కాలమ్స్ ని చూడడానికి యూజ్ అవుతుంది. సో మళ్ళీ కంట్రోల్ లెఫ్ట్ యారో క్లిక్ చేస్తాం, లైక్ కంట్రోల్ అప్ యారో క్లిక్ చేస్తాం, స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చేసాం. సో ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఇదే మ్యాటర్ మనకి లాస్ట్ రో లో కావాలనుకున్నాం కదా. సో దీన్ని కాపీ చేశాను, ఈ మ్యాటర్ని కాపీ చేశాను. సో ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేశాను. సో ఇక్కడ మ్యాటర్ ఉంది కాబట్టి మనకి అలా ఒక్కొక్క స్టెప్ వెళ్తుంది. సో మ్యాటర్ లేకపోతే డైరెక్ట్ గా లాస్ట్ రోకి చూపిస్తుంది. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను కంట్రోల్ వి. సో అదే మ్యాటర్ ఇక్కడ మనకి పేస్ట్ అయింది. సో మళ్ళీ లాస్ట్ పొజిషన్ వెళ్ళాలంటే కంట్రోల్ అప్ యారో. సో ఇలా పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఈ రోజు మనం కాపీ కట్ పేస్ట్ ఫార్మాట్ పెయింటర్ అలాగే అండో రీడో గురించి తెలుసుకున్నాం.